హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈమె ఫేస్ చూడండి ఏదో వృద్ధురాలు అని చెప్పి అనిపిస్తుంది కదా అమ్మో ఈవిడేమి సామాన్యురాలు కాదండి మంచి కంత్రి అన్నట్టు ఉత్తరప్రదేశ్ పేరు చెప్పంగానే యోగి ఆదిత్యనాథ్ గారి పేరు గుర్తు వస్తుంది యోగి ఆదిత్యనాథ్ గారి పేరు గుర్తు రాగానే మనకు టక్కున ఏమంటున్నాము క్రైమ్ ను బాగా కంట్రోల్ చేశారండి యోగి ఆదిత్యనాథ్ గారు అని చెప్పి చెప్తూ ఉన్నాం కానీ ఎంత క్రైమ్ ఉత్తరప్రదేశ్ లో ఎన్ని సంవత్సరాలుగా పాతుకుపోయి ఉంది దాన్ని ఇంకా మొత్తం క్లీన్ చేయాలి అని అంటే ఎంత టఫ్ గై కావాలి ఆలోచించండి ఈజ్ అ వెరీ టఫ్ గై యూపీ సీఎం అందుకని చెప్పి ఆ స్థాయికి వచ్చింది ఇంకా ఇంకా అండి గ్యాంగ్లను ఏరివేయడము తుపాకులు స్వాధీనం చేసుకోవడము ఇవన్నీ చాలా చాలా చేస్తున్నారు అయినా సరే ఇంకా ఉత్తరప్రదేశ్ లో అక్కడక్కడ ఎలాంటి సంఘటనలు మనకు ఉంటాయో చూడండి ఇమ్రానా అండి ఈమె పేరు ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఉంటోంది ఆమెకు జావేద్ అనే వ్యక్తి తెలుసు వాడు బాంబులు తయారు చేస్తాడు అన్న విషయాన్ని ఈమె కూపీ లాగింది ఈ ఇమ్రానా ఆడి దగ్గరికి వెళ్ళి నాకు నాలుగు బాంబులు తయారు చేసి ఇవ్వు అని చెప్పి అడిగింది ఓకే ఇవ్వు చేసిస్తాను వాడు తయారు చేసి ఇచ్చాడు అయితే తయారు చేసి ఇవ్వడం కంటే ముందే స్పెషల్ టాస్క్ ఫోర్స్ యూపీ వాళ్ళ రంగంలోకి దిగి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తీసుకొని అరెస్ట్ చేశారు పట్టుకున్నారు ఈ బాంబులు ఎందుకు తయారు చేసావు ఎవరికి ఇస్తున్నావు ఏంటి అని సార్ ఇమ్రానా అనే మహిళ ఉంది సార్ నాకు తెలుసు ఆమె నాకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది ఈ బాంబులు తయారు చేయడానికి అని చెప్పి వాడు చెప్పాడు సరే పదా అని చెప్పి ఎస్టిఎఫ్ అధికారులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు కూర్చోబెట్టారు ఆమె ఈ బాంబులు తీసుకుని ఏం చేస్తావు ఏం పని అని చెప్పి అడిగారు వెంటనే ఆమె రెండు వేల పదమూడులో లో మత ఘర్షణలు జరిగాయి ఆ టైంలో నా ఇల్లు డ్యామేజ్ అయ్యింది మళ్లీ అల్లర్లు చెలరేగితే విసరడం కోసమని ముందస్తుగా ఈ బాంబులు సిద్ధం చేయిస్తున్నాను అని చెప్పి ఈమె సమాధానం ఇచ్చిందండి అంతకు ముందు కూడా నేను ఇలాగే నా ఇంట్లో కొన్ని బాంబులు దాచుకున్నాను కొన్నాళ్ల తర్వాత వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేశాను ఇప్పుడు నా దగ్గర బాంబులేవీ లేవు అందుకని చెప్పి ఈ బాటిల్ బాంబులు తయారు చేయమని చెప్పి జావేద్ను కన్సల్ట్ చేశాను పదివేల రూపాయలు నేను ఇచ్చాను డెలివరీ టైంలో ఇంకో నలభై రూపాయలు ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాను అని చెప్పింది వాడిని ఇమ్రాన్ ఇట్లా ఇచ్చిందా అని చెప్పి వాడిని అడిగితే వాడు జావేద్ కూడా అవును సార్ పదివేలు ఇచ్చింది నలభై వేలు డెలివరీ టైంలో ఇస్తానని చెప్పింది అని చెప్పి వాడు కూడా కన్ఫర్మ్ చేశాడు మొత్తానికండి ఈ నాలుగు బాంబుల్ని బాంబు డిస్పోజల్ స్క్వాడ్స్ న్యాజుపురా అడవి అని చెప్పి ఉంటుంది అక్కడ తీసుకెళ్లి వాటిని డిఫ్యూజ్ చేశారండి సో అంతేకాకుండా ఈ జావేద్గా పట్టుకొని అలాగే వాడి లింక్స్ పట్టుకుంటే వాడి మామ ఉన్నాడు ఆర్షి అని చెప్పి వాడిని పట్టుకొని వాళ్ళ ఇల్లు మొత్తం సోదా చేస్తే గన్ పౌడర్ బాటిల్ బాంబ్స్ అవన్నీ కూడా వాళ్ళ ఇళ్లలో దొరికాయి ఎలా దొరికాయి రా అంటే యూట్యూబ్ లో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఇంటర్నెట్ లో సమాచారాన్ని తీసుకున్నాను అందుకని చెప్పి బాంబులు తయారు చేశాను అని చెప్పి జావేద్ గాడ్ అన్నాడు ఈ జావేద్ గాడ్ ఇంకా ఈ ఇమ్రాన్ లాంటి మరికొంతమందికి ముజఫర్ నగర్ లో ఇలా సరఫరా చేస్తూ ఉన్నాడనమాట ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్స్ పేలుడు పదార్థాల చట్టం కింద ఉన్నటువంటి సెక్షన్స్ అవన్నీ కూడా ఈ మీద పెట్టారు వాడి మీద పెట్టారు ఒకసారి ఆలోచించండి ఒక వృద్ధురాలికి ఇమ్రానా అనే టామికి ఈ రేంజ్ ఐడియా వచ్చిందంటే బాంబులు ఇంట్లో దాచుకోవాలి అని అంటే అది కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక ఇంట్లో ఈమెకి ఐడియా వచ్చిందంటే ఇంకా ఏ స్థాయిలో రూట్స్ పాతకపోయి ఉన్నాయి క్రైమ్ అన్నది ఆలోచించండి మన ఇళ్లలో మన ఏరియాలో ఎవరికన్నా నార్మల్ ఇంట్లో బాంబులు తెచ్చి దాచుకోవాలన్న ఐడియా వస్తుందండి మన ఆంధ్రప్రదేశ్ లో గానీ మన తెలంగాణలో గాని చెప్పండి మనం ఎక్కడ వినేవాళ్ళం అంటే ఈ నాటు బాంబులు అవన్నీ కొన్ని చోట్ల తయారు చేయడము కడప అప్పుడప్పుడు న్యూస్ లో చూస్తూ ఉండేవాళ్ళం ఫలానా వాళ్ళ ఇంట్లో నాటు బాంబులు దొరికాయని అప్పుడప్పుడు నేను చదువుకునే రోజుల్లో వార్త ప్రస్తుతం పాపం ఆయన లేరులేండి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి వారి ఇంట్లో పేలుడు సంభవించడము బకెట్ లో నాటు బాంబులు ఉండడము నరసరావుపేట ప్రాంతంలో సో అక్కడక్కడ రేర్ ఆఫ్ ద రేరెస్ట్ గా మనం చూస్తుంటాం లేకపోతే ఈ మావోయిస్టులు వాళ్ళు ఉపయోగిస్తారు అనేది మనం ఎక్కువ చదువుతుంటాం కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఈ న్యూస్ అంటే దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఉత్తరప్రదేశ్ లో చాలా ఉంటాయండి బాంబులు తెచ్చి దాచుకోవడానికి తుపాకులు తెచ్చి దాచుకోవడానికి ఆ మధ్య మమ్ముట్టి గారు యాక్ట్ చేసిన సినిమా వచ్చిందండి కన్నూర్ స్క్వాడ్ అని చెప్పి అందులో సెకండ్ హాఫ్ లో తీస్తాడు మలయాళం సినిమా ఆఫ్ కోర్స్ తెలుగులో వచ్చింది తెలుగులో చూశాను నేను ఉత్తరప్రదేశ్ లో ఒకరిని తీసుకురావడానికి ఒక విట్నెస్ ను వాడిని పట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్తే అసలు ఆ ఊర్ నుంచి వీళ్ళు ఎస్కేప్ అవ్వడం పెద్ద గగన గండం అవుతుంది ఆల్మోస్ట్ మనం కాకీ సినిమాలో రాజస్థాన్ లో కార్తీ ఒక అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కొట్టి పోలీసులు తరమేసి ఆ సీన్ చూస్తామే కాకీ మూవీలో దాదాపు అలాంటి సీన్ మరో రూపంలో మనం ఈ కన్నూరు స్క్వాడ్ సినిమాలో మనం చూడవచ్చు మమ్మటి గారు యాక్ట్ చేసిన సినిమాలో మీలో ఎవరిని చూసిన కామెంట్ సెక్షన్ లో రాయండి చాలా రియలిస్టిక్ గా తీశారు ఆ సీన్స్ మాత్రం సెకండ్ హాఫ్ లో అంత భయంకరంగా ఉంటుంది ఆ ఉత్తరప్రదేశ్ లో కొన్ని కొన్ని గ్రామాలలో కొంత ఇంకా కష్టపడుతున్నారండి పోలీసులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఈ తుపాకుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడము బాంబులు నిర్వీర్యం చేయడము చాలా ఎన్కౌంటర్లలో పైకి లేపేయడము జైళ్లలో బారేయడము అన్ని జరుగుతున్నాయండి అప్పుడెప్పుడు రెండు వేల పదమూడులో మత ఘర్షణలు జరిగాయంట అప్పుడు ఈ వీళ్ళు డ్యామేజ్ అయిందంట నెక్స్ట్ అల్లర్లు జరిగితే వాళ్ళ నెత్తి మీద బాంబు లేడానికి అని చెప్పి మేము ప్లాన్ చేసుకుంటాం రెండు వేల పదమూడు యోగి గారు లేరు ఆ టైంలో బట్ స్టిల్ ఉత్తరప్రదేశ్ ఇంకా ఎంత క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒకసారి ఆలోచించండి అదే విషయం ధన్యవాదాలు